పుత్రోత్సాహం అంటే తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు జనమందరూ కూడా ఆ పుత్రుణ్ణి పొగుడుతుంటే అప్పుడు ఆ తండ్రికి ఎంతో ఆనందం కలుగుతుంది ఇది సుమతి శతకంలో మనం ఎప్పుడో చదువుకునే ఉన్నాం ఇదే జీవిత సత్యం కూడా పుత్రుడు ప్రయోజకుడైతే ఆ తండ్రి పొందే ఆనందం అంతా ఇంత కాదు ఈ రోజుల్లో కూడా కొడుకులు కానీ కూతుళ్ళు కానీ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఆ ఆనందంతో పార్టీలు చేసుకునే తండ్రులు చాలామందే ఉన్నారు అయితే దీనికి భిన్నంగా తన కొడుకు పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ చుట్టుపక్కల వారందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇచ్చి ఆ కొడుకులో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు ఓ తండ్రి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో సురేంద్ర కుమార్ అనే కాంట్రాక్టర్కి ఆషు అనే కొడుకు ఉన్నాడు అతను కొన్నాళ్ల క్రితం పదవ తరగతి ఎగ్జామ్స్ రాశాడు ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి కానీ ఆశుకి మాత్రం నిరాశ తప్పలేదు కారణం ఆ పరీక్షల్లో ఆశు ఫెయిల్ అయిపోయాడు ఈ విషయం తెలుసుకున్న ఆశు తండ్రి సురేందర్ తన కొడుకుని పల్లెత్తి మాట కూడా అనకుండా తన ఇంటి చుట్టుపక్కల వారందరినీ కూడా పిలిచి పార్టీ ఇచ్చాడు ఇక ఈ విషయం కాస్త మీడియాలో తెలిసిపోయింది ఇక మీడియా వాళ్ళందరూ కూడా సురేందర్ రెడ్డి ఇంటి ముందు వాలిపోయి సురేందర్ రెడ్డిని కారణాలు అడిగారు దీంతో సురేందర్ రెడ్డి నా కొడుకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అందుకని పార్టీ ఇస్తున్నా అని సమాధానం చెప్పడంతో ఆ మీడియా ప్రతినిధులు కంగుతున్నారు వారందరి ఆశ్చర్యాన్ని గమనించిన సురేందర్ మా అబ్బాయి పరీక్షల కోసం చాలా కష్టపడ్డాడు కానీ ఫలితాలు సరిగ్గా రాలేదు జీవితంలో ఈ ఫలితాలు మాత్రమే అంత ముఖ్యం కాదు దానికోసం పడ్డ కష్టం కూడా చాలా ముఖ్యం పరీక్షల్లో అవడమే జీవితం కాదు ఆ పరీక్షలకు మించిన విషయాలు జీవితంలో ఎన్నో ఉన్నాయి మా అబ్బాయి ఈ పరీక్షలో తప్పాడు అని అతని నేను నిలదీస్తే అతను ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మానసికంగా ఒత్తిడికి లోనై ఏదైనా అగాయత్యానికి పాల్పడవచ్చు అలా జరిగితే నేను తట్టుకోలేను ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు లేదా తక్కువ మార్కులు వచ్చినందుకు జీర్ణించుకోలేక మానసిక వ్యధకి గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తమ నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు కానీ నా కొడుకు అలా చేసుకోకూడదు అందుకే నేను గర్వంగా పార్టీ ఇస్తున్నాను నా కొడుకుకి మానసికంగా ధైర్యాన్ని ఇచ్చి వాడిని ప్రోత్సహించుకుంటున్నాను ఈ సందర్భంగా తక్కువ మార్కులు వచ్చే పిల్లలందరికీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ పరీక్షలే చివరి పరీక్షలు అనుకోవద్దు నూరేళ్ల జీవితంలో ఇలాంటి పరీక్షలు మీరు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే అందరూ కూడా పట్టుదలతో ఉండండి ఒక్కసారి కాకపోతే రెండు సార్లు లేదా మూడు సార్లు ప్రయత్నించి చూడండి మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అంటూ మీడియా ద్వారా తన సందేశాన్ని అందించారు సురేందర్ ఇంకా అతను మాట్లాడుతూ మా అబ్బాయి ఈ సంవత్సరం ఫెయిల్ అయి ఉండవచ్చు కానీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా విజయం సాధిస్తాడనే నమ్మకం నాకు ఉంది అందుకే ఇలా అందరినీ పిలిచి పార్టీ ఇచ్చి నా కొడుకుని ప్రోత్సహించాలి అని అనుకున్నాను అందుకే పార్టీ ఇస్తున్నాను అని తెలిపాడు సురేందర్ మిగతా తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఆలోచించి పరీక్షల్లో ఫెయిల్ అయిన తన కొడుకుని పల్లెత్తి మాట కూడా అనకుండా అందరినీ పిలిచి పార్టీ ఇచ్చి కొడుకుకి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చిన ఈ తండ్రికి తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం కాబట్టి తల్లిదండ్రులు మరీ ఇలా చేయలేకపోయినా ఖచ్చితంగా వారి మీద ప్రభావం మాత్రం చూపించకండి ఎందుకంటే వారు ఆత్మ న్యూన్యతతో కృంగిపోతారు మీరు కూడా సురేంద్ర అంతగా ఆలోచించకపోయినా మీ పెద్ద మనసుతో వారి మనసును అర్థం చేసుకోండి ఇక మరి ముఖ్యంగా ఈ విషయం తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కాలేజీ యాజమాన్యాలు వృద్ధి రుద్ది చదివించి వారిని అటు ఇటు కాకుండా చేసే కన్నా మనసుతో అర్థం చేసుకొని వారికి అర్థమయ్యేలా చెప్పండి మీరు కానీ అలా చేస్తే మీ కళ్ళతో మీరు నమ్మలేని విజయాల్ని మీ పిల్లలు సొంతం చేసుకోవడం మీరు కళ్లారా చూస్తారు మరి మీ పిల్లల కోసం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి